తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రేపు ఆదివారం దశమి కావడంతో సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణం చేయించాలని నిర్ణయించారు. రాజ్భవన్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని ఆదేశించారు. రైట్, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కేబినెట్ విస్తరణకు సంబంధించి మీ దగ్గర నుండి డీటెయిల్స్ ఏంటి? సూర్య, గత కొన్ని రోజుల నుంచి కూడా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుంది అన్నటువంటి ఒక చర్చ టీఆర్ఎస్ పార్టీలో జరుగుతుంది. దీంతో పాటు మిగతా రాజకీయ పార్టీలో కూడా జరుగుతుంది. చాలా మంది దసరా తర్వాత దసరా నాటికి మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అన్నటువంటి ఒక చర్చ అయితే ఉంది, అటు పార్టీలో కానీ ఇటు ప్రభుత్వ వర్గాల్లో కానీ. కానీ అనూహ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పారు. అయితే ఎంతమంది మంత్రులు, మరి మొత్తం అయితే ఇంకా దాదాపు 6 మంత్రులను నియమించాల్సి ఉంది. ప్రస్తుతానికైతే కేబినెట్ లో 11 మంది మంత్రులు ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలకు 18 మంది అంటే ముఖ్యమంత్రితో కలుపుకొని మంత్రులు ఉండాల్సి ఉంది. అయితే ఇప్పటివరకైతే 12 మంది, ఇప్పటివరకు ప్రస్తుతానికి 11 మంది మంత్రులు ఉన్నారు. మరొక 6 మంత్రులను తీసుకోవాల్సి ఉంది. ఇందులో ఎవరిని తీసుకుంటారనేది ఇప్పుడు రేపు మంత్రివర్గ విస్తరణ దాదాపు ఖరారైంది, అధికారికంగా ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. కానీ రేపు ఎవరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అన్నటువంటి ఉత్కంఠ అయితే అధికార పార్టీలో నెలకొన్నది. మొత్తంగా ఎవరెవరు ఆశావాహులు ఉన్నారనేది ఒక టెన్షన్, అంటే ఆశించినటువంటి వాళ్ళందరూ కూడా ఒక టెన్షన్ లో ఉన్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికైతే కేటీఆర్ పేరు దాదాపుగా ఖరారైనట్టుగా తెలిసింది. ఎందుకంటే గత కొన్ని రోజులు కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే మీరు మంత్రి కావాలని చెప్పి చెప్తూ వస్తున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కేటీఆర్ మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారుగా అర్థమవుతుంది. ఇక 4 నుంచి మరొక మంత్రిగా పల్లా రాజశేఖరరెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయనను కూడా తీసుకుంటారన్నటువంటి వార్తలు వచ్చినాయి. ఎందుకంటే ఈ రోజు విప్ల నియామకంలో ఆయన పేరు లేదు కాబట్టి ఖచ్చితంగా పల్లా రాజశేఖరరెడ్డికి ఈసారి మంత్రివర్గ విస్తరణలో చోటు ఉంటుందా, లేకపోతే అదే జిల్లా నుంచి గుత్తా సుఖేందర్రెడ్డి పేరు కూడా వినపడుతుంది కాబట్టి ఆయనకు అవకాశాలు ఉంటాయన్నటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఇక హరీష్ రావు గత మొన్న జరిగినటువంటి ఈ మధ్య జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణ ఆయనకు చోటు కల్పించలేదు కాబట్టి ఈసారి హరీష్ పేరు కూడా పరిశీలిస్తారన్నటువంటి ఒక చర్చ అయితే మొత్తానికి జరుగుతుంది. ఇక మిగతా వాళ్ళు కూడా కొంతమంది ఆశావాళ్ళు ఉన్నారు, మరి ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మొత్తానికి ఈ రోజు విప్ల నియామకం జరిగింది, చీఫ్ విప్ల నియామకం జరిగింది, అదేవిధంగా శాసన మండలికి సంబంధించి శాసన సభకు సంబంధించినటువంటి విప్ల శాసనసభ సమావేశాలు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించినటువంటి నియామకం కూడా జరిగింది. ఈ రోజు అన్ని కార్యక్రమాలు చాలా బిజీగా ముఖ్యమంత్రి ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. గవర్నర్ నరసింహన్ను ఈ రోజు సెండ్ ఆఫ్ ఇచ్చారు, అటు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి అంతా కావచ్చు, ఆ కార్యక్రమం ఉంది. దాని తర్వాత యాదాద్రిలో జరిగినటువంటి సంఘటన మనకు తెలుసు, దానికి సంబంధించినటువంటి ఒక రివ్యూ ముఖ్యమంత్రి చేశారు. ఆ తర్వాత కీలకంగా ఈ రోజు మంత్రివర్గ విస్తరణ రేపు ఉంటుంది అన్నటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం, తర్వాత రేపు కొత్త గవర్నర్ కూడా ప్రమాణ స్వీకారం ఉంది 11 గంటలకు రాజ్భవన్ లో. సో ఈ స్పీడ్ గా కార్యక్రమాలు ముఖ్యమంత్రి ఈ రోజు తీసుకున్నారు. మొత్తానికి 6 మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అన్నటువంటి ఒక వార్తలైతే సీఎం కార్యాలయం చదువుతున్నాయి. మరి ఎవరికి మంత్రి పదాలు దక్కబోతున్నాయి అన్నటువంటి ఉత్కంఠ అయితే ప్రస్తుతానికి నెలకొంది ఉంది సూర్య. థ్యాంక్ యూ శ్రీనివాస్.